यूट्यूब प्रेक्षकुलंदरिकी ना नमस्कारम अंडी मी पद्मावला स्वागतम चेतु ई रोजु एंटी पद्मगारु एमैपोयारु एक्कडिकि वेल्लिपोयारु अनि अनुकुंटुन्नारु काकपोते नेनु पंडुग पेद्द पंडुगकि नाकु चिन्न ऐक्सिडेंट अंटे बंडि मीद नुंचि स्किड अय्यि पडिपोयानंडि दानि वल्लेमो కొంచెం కాలు బాగా పాదం ఇలా పాదం దగ్గర బాగా కొట్టుపోయింది. దానివల్ల అసలు నడవలేకపోతున్నాను. దానికి తోడుగా ఫ్యామిలీలోనే ఫంక్షన్స్ అన్నమాట. ఇంట్లో మా చెల్లెళ్ళు బాబుదోపునాయను, ఇంకో చెల్లి మనవరాలదేమో అన్న ప్రశ్న, ఇవన్నీ ఫంక్షన్ తోటి చుట్టాలందరూ చిన్న తిరుపతిలో ఉపనయనం అయినందుకు అందరూ అన్ని చోట్ల నుంచి భీమవరం రావడం జరిగింది. ఇది ఇవన్నీ వీళ్ళందరితో గడుపుతూ వీడియో చేసి నేను మీ అందరికీ ఆన్సర్ చేయలేక ఒక వారం రోజులు అసలు వీడియో జోలికి వెళ్లకుండా ఉన్నానండి. చాలామంది పద్మ గారు ఏమయ్యారు అంటే వీడియోలు రావట్లేదని అడగటంతో పాటుగా ఎలా ఉన్నారు, బాగానే ఉన్నారా, వీడియో రావట్లేదని మీకు ఎలా ఉందా అని మేము అడుగుతున్నామండి అని చాలామంది మెసేజ్లు చేశారు. నేను బాగున్నానండి. మీ అందరి అభిమానానికి చాలా కృతజ్ఞతలని. అయితే ఈరోజు మళ్ళీ మీ ముందుకి, అంటే ఎక్కడ వారు అక్కడికి వెళ్ళిపోయారు, భద్రాచలం కూడా వెళ్ళి చిన్న తిరుపతి దర్శనం, భద్రాచల రాముడి దర్శనం, మాఘమాసం సందర్భంగా భద్రాచలం గోదావరిలో స్నానం చేసి రాముల వారు ఈ కాలు కుంటుకుంటానే, అంటే తడిస్తే ఇంకా పుండు మానట్లేదు. ఆయన సరే మళ్ళీ ఇలాంటి అవకాశం దొరకదని చెప్పి నా చెల్లి ఉంటుందండి భద్రాచలంలో, వాళ్ళ మనవరాలు అన్నప్రాసన సందర్భంగా భద్రాచలం వెళ్ళి ఈ అన్ని ఫంక్షన్స్ చూసుకుని రాత్రి 9కి ఇంటికి చేరటం జరిగింది. ఇంకా ఈరోజు ఇంకా కొంచెం చుట్టాలు ఉన్నారు భీమవరంలో, పెళ్ళి ఉందని రాత్రికి వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. ఇంకా రేపటి నుంచి పద్మ హ్యాపీగా మీ ముందుకి వీడియోలు చేసుకుంటూ డైలీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తానని తెలియజేసుకుంటూ మీ అందరి ఆదరాభిమానాలకి మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. నా ఛానల్ కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అని తెలియజేస్తూ వచ్చేయండి. శారీ చూపిస్తాను. ఫస్ట్ మీకు మంచి కొత్త స్టాకు, ఇంకా నేను వీడియో చేయలేదండి, అంటే నేను స్టాక్ అయితే వచ్చింది కానీ నేను ఊర్లో లేకపోవటం వల్ల నాకు పాసిబిలిటీ లేక నేను వీడియో చేయలేదు. ఈలోపు అసలు మేడం సమ్మర్ వస్తుంది, మాకు కాటన్ చీరలు కావాలి, కాటన్ చీరలు కావాలని కంటిన్యూస్ను మెసేజ్లు చేయటం వల్ల నేను ఈరోజు కాటన్ శారీస్తో మీ ముందుకు వచ్చేసాను. వచ్చేయండి చూసేద్దాం. కూర్చుని చేస్తే మీరు సరిగ్గా కనిపించరని చెప్పేసి నేను ఫస్ట్ ఫస్టే మంచి మంచి కాటన్ శారీస్ తో మేము ముందుకు వచ్చేసానండి. ఇది కాటన్ శారీ, ఈ శారీకి సేమ్ ఇదే పళ్ళు వస్తుంది, ఇదే పళ్ళు, సేమ్ ఇదే ప్రింటెడ్ బ్లౌజ్ అండి. ఇలా ఇది బీట్రూట్ కలర్కి వస్తుంది, మంచి కాంబినేషన్, ప్యూర్ కాటన్ శారీ, అంటే హెవీ క్వాలిటీ కాటన్ శారీ. స్క్రీన్ షాట్, దాంట్లోనే మంచి మంచి కలర్స్ ఉన్నాయి. అదొక రకం, ఇదొక రకం. మీకు ఒకసారి ఓపెన్ చేస్తే తప్ప ఇది పళ్ళు, ఇదే సేమ్ బ్లౌజు, కింద బార్డర్ వస్తుంది, శారీ అంతా ఇలా ఉంటుందండి. ఇలా చాలామంది పాపం పద్మగారు ఎలా ఉన్నారు మీరు, అంటే వీడియోలు ఎలా ఉన్నా మీరు ఎలా ఉన్నారని కంగారుతో మేము మెసేజ్ చేస్తున్నాం. చాలా అభిమానం చూపిస్తున్నారండి, మీ అందరి అభిమానానికి చాలా కృతజ్ఞతలు. అసలు అంటే ఇంత ప్రేమిస్తున్నారు పద్మగారిని అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇది ఒకటి అండి శారీ. ఇదండి, ఇవన్నీ హెవీ క్వాలిటీ కాటన్ శారీస్ అన్నమాట. అలవాటు తప్పిపోయిందండి, శారీస్ చూపించడం కూడా చేతనవట్లేదు. ఇది పళ్ళు, ఇదే బిస్కెట్ చాక్లెట్ కలర్, సేమ్ బ్లౌజు. ఒకసారి ఓపెన్ చేసి చూపించండి అంటున్నారు, కొంచెం కాలు నొప్పిగా ఉంటుంది.
స్క్రీన్ షాట్ తీసుకోండి. దాంట్లోనే ఇది ఒక కలర్ అండి. అంటే ఇంకా ఓపెన్ చేయడానికి ఏముంది, ఇదే పల్లు ఇదే బ్లౌజ్ వస్తుంది. ఇది గ్రీన్ పసిరి గ్రీన్, ఇది ఒక మోడల్ అన్నమాట. ఇది ఒక మోడల్ అంటే ఇది గ్రే అండి, ఇది బ్లూ, ఇదే ప్లెయిన్ బ్లూ బ్లౌజ్ వస్తుందన్నమాట. ఇది పల్లు, ఇదే సేమ్ ప్లెయిన్ బ్లౌజ్. కాటన్ చీరలు కదంటే ఓపెన్ చేస్తే పాడవుతాయి. సారీ అంతా ఈ గ్రే కలర్ ఇలా ఉంటుందన్నమాట. స్క్రీన్ షాట్ తీసుకోండి, నాకు ఎవరైనా సరే వాట్సాప్కు వాయిస్ మెసేజ్ పెడితే నేను మీకు క్లియర్గా పంపించగలుగుతా. అది ఒక రకం ఉన్నాయండి, అక్కడ వరకు ఇంకా రెండో మూడో ఉన్నాయి. మంచి మంచి కాంబినేషన్స్ అన్నమాట. ఇది గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్, ఇలా బాగుంది కదా. ఇది కూడా ఇలాగే సేమ్ బ్లౌజ్ వస్తుంది, ఈ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది. ఇది బ్లూ, ఇది కూడా ఈ గ్రీన్ బ్లౌజ్ వస్తుందండి. అసలు సారీ స్టాక్ వచ్చి చాలా రోజులైంది, అయితే నేను చెప్పానుగా ఊర్లో లేకపోవటం. వీడియో నాకే బెంగ వచ్చేసిందండి, మీ అందరినీ సమాధానాలు ఇచ్చుకుంటా సెల పట్టు కూర్చునేదాన్ని. కానీ చుట్టాలు రోజు రారు కదండి ఫంక్షన్స్, ఇది బ్లౌజ్ అది ముఖ్యమే, ఇది ముఖ్యమే అయిపోయింది నాకు. చాలామంది అసలు కర్ణాటక నుంచి అక్కడి నుంచి, అమ్మ ఏమైపోయారు అసలు వీడియోలు రావట్లేదేంటి మేడం, మీరు బాగానే ఉన్నారు కదా అని అడుగుతున్నారు. నేను మధ్యలో చిన్న వీడియో చేయాల్సింది, అసలు ఖాళీ లేదండి. ఫస్ట్ చంటి పిల్లలు అనమాట ఇంట్లో మా. ఇది ఒక చీర, అందులోనే కలర్, ఈ కలర్ పళ్ళు బ్లౌజ్ ఒకటి ఓపెన్ చేశాను కాబట్టి ఇంక మీకు అర్థమైపోతుంది. ఇది పింక్, ఇది కూడా ఇది పళ్ళు బ్లౌజ్ వస్తుంది. ఇంకా అక్కడ వరకు అవి ఉంటే ఇవి కలంకారీ, ఇంకొకటి ఉంది, ఇది కూడా మంచి చాక్లెట్ కలర్ మంచి పింక్ కాంబినేషన్స్, మంచి కాంబినేషన్ అండి. ఇది పళ్ళు, ఇది శారీ అంతా. సెల్లో తీయటం వల్ల మీకు క్లియర్గా నేను చూపించలేకపోతున్నానేమో, నేను కనిపించకపోయినా పర్వాలేదు, మీరు చీరలే కావాలంటే అలాగే వీడియో చేయాలి చేస్తాను. ఇదిగోండి ఇవి కలంకారీతో, కలంకారీ ప్రింట్తో శారీస్. ఇది బ్లౌజ్ అండి, శారీ అంతా ఇలా. ఇవి సమ్మర్కి మంచి మంచి కలెక్షన్. అది రెడ్ వచ్చింది, ఇది బ్లాక్ అండ్ ఎల్లో వచ్చింది. స్క్రీన్ షాట్. ఇది గ్రీన్ అండ్ పింక్ వచ్చింది. ఇది బ్లూ అండ్ రెడ్ వచ్చింది, అంటే ఒక్కొక్క కలర్ ఒక్కొక్కలా అనమాట. ఇది బ్లూ అండ్ రెడ్ వచ్చింది. ఇది ఇలా డోరియా వస్తుంది, శారీ అంతా ఇలా ఉంటుంది అనమాట. ఈ చీరలు అడుగుతున్నారు బాగా, కానీ ఇవి చాలా కష్టం. టై అండ్ డై చేసి బాందిని స్టైల్ వేసి ఇవన్నీ చేయాలంటే ప్రాసెస్ టైం తీసుకుంటుంది. స్క్రీన్ షాట్. ఇది మధ్యలో వచ్చింది, ఇంకా ఒకటో రెండో ఉన్నట్టున్నాయి. అంటే ఒక బాక్స్ ఓపెన్ చేస్తే ఇలా వచ్చినాయి అన్నమాట. మీకు కొత్త బాక్స్ ఓపెన్ చేసి ఇది గ్రీన్ అండ్ పింక్, ఇది బ్లౌజ్. దాంతో పాటుగానే ఇది మొన్న చాలా అడిగారు, దాంట్లో మళ్ళీ రీస్టాక్ వచ్చినాయి. ఇదంతా కొత్త స్టాక్ అండి. ఇది అయితే ఇంక కంటిన్యూషన్ మెసేజ్ వస్తూనే ఉంటాయి మెసేజ్లు. ఇది గ్రే అండ్ గ్రీన్, ఇది కూడా ఒక నెట్ కాటన్ అనమాట. ఇది ఇక్కడ ఇవి సూపర్ నెట్, సూపర్ నెట్ ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ సూపర్ నెట్ శారీ అండి. ఇది సూపర్ నెట్, సూపర్ నెట్ శారీ. ఓకేనా, ఇలా గ్రీన్ అండ్ అది గ్రీను, ఇది మెహందీ, మెహందీ కలర్ అనమాట. అంటే
ఇది లంగావణి స్టైల్ అంటే కుచ్చిళ్ళలో పెద్ద టెంపుల్ వస్తుంది ఇది ఇది పల్లు కూడా ఇలా కలంకారీ వస్తుంది సారీ ఎంత ప్లెయిన్ వస్తుందన్నమాట కుచ్చిళ్ళ పల్లు బ్లౌజ్ మాత్రం ఇలా డిజైన్ ఉంటుంది సారీ ఇలా ఉంటుంది ఇది మెహందీ గ్రీన్ పాకుడు కడుతుంది చూసారా పాకుడు కలర్ ఇది కూడా కుచ్చిళ్ళ పెద్ద టెంపుల్ పల్లు బ్లౌజ్ ఈ గ్రీన్ ఏమో బ్లౌజ్ వస్తుంది ఇదే కుచ్చిళ్ళ వస్తుంది ఇదే పల్లు వస్తుంది సారీ అంత ఇలా ఉంటుంది ఇది సూపర్ నెట్ సారీస్ అండి ఇవి ఇది కూడా కలంకారీ ప్రింట్ తో కింద పైన బోర్డర్ తో ఇలా వస్తుంది స్క్రీన్ షాట్ ఇంకా కొన్ని కాటన్ సారీస్ ఉన్నాయి కొత్త స్టాక్ లోదే ఇది ఇందాక చూపించాను అదే కలర్ ఇది ప్లెయిన్ వచ్చి సారీ అంత ఎలా ఉంటుంది ఇది బ్లౌజ్ దాంట్లో ఇది ఒక కలర్ స్క్రీన్ షాట్ ఇది నెట్ కాటన్ లో లంగావణి స్టైల్ ఇవి కూడా కుచ్చిళ్ళలో టెంపుల్ ఆరెంజ్ అంటే కలంకారీ ప్రింట్ అండి ఇది కుచ్చిళ్ళలో పెద్ద టెంపుల్ వస్తుంది పల్లు బ్లౌజ్ ఈ కలంకారీ ప్రింట్ ఉంటుంది అందులోనే ఇది మెరూన్ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది హాఫ్ అండ్ హాఫ్ ఇది కొంచెం నెట్ కాటన్ అని చెప్పాను కదా కొంచెం డోరియా ఉంటుంది సారీకి ఇలా డోరియా ఉంటుంది అన్నమాట ప్లెయిన్ మీద అయితే బాగా తెలుస్తుంది డోరియా అంటే నెట్ నెట్ ఇది మళ్ళీ మామూలు కాటన్ ఇది కూడా లంగావణి స్టైల్ అదే కుచ్చిళ్ళలో పెద్ద టెంపుల్ వస్తుంది కలంకారీ వైలెట్ కలర్ అండి అంటే వంగపువ్వు రంగు ఇది బ్లౌజ్ ఇది కుచ్చిళ్ళలో పెద్ద టెంపుల్ పల్లు బ్లౌజ్ కలంకారీ వస్తాయి ఇదంతా కొత్త స్టాక్ అండి ఇంకా నేను పెద్ద వీడియో చేయలేదు నేను ఊరికే సెల్ఫీ వీడియో చేసేస్తున్నాను అన్ని మీకు ఇది క్రాస్ డిజైన్ అండి ఇది కూడా కలంకారీ ఇది బ్లౌజ్ ఇది క్రాస్ డిజైన్ ఇది కాటన్ ఇది ఇది కూడా కాటన్ నెట్ రాలేదు కాటన్ ఇది పింక్ అండ్ ఇది కూడా కలంకారీ పింక్ అంత బ్రైట్ గా ఉండదు కొంచెం లైట్ గానే ఉంటుంది ఇది ఇందాక చూపించిన కలంకారీలో ఇది గ్రే వస్తుందండి గ్రే కలర్ వీడియో లెంతీ అవుతుందని కొద్దిగా సరిగ్గా చూపిస్తున్నానని అనుకుంటున్నాను ఇది బ్లూ అండ్ ఆరెంజ్ షేడ్ స్క్రీన్ షాట్ బానే ఉన్నానండి మీ అందరి అభిమానంతో ఇది మెహందీ గ్రీన్ ఇది కూడా కుచ్చిళ్ళలో టెంపుల్ అంటే లంగావణి స్టైల్ చాలా అడుగుతున్నారు ఇది బ్లౌజ్ కుచ్చిళ్ళలో అలా వస్తుందన్నమాట అంటే ఇలా పెద్ద పల్లు కుచ్చిళ్ళలో పెద్ద టెంపుల్ అలా అదే కలంకారీలో రెడ్ క్రాస్ డిజైన్ ఇది ఫుల్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది ఇది కాటన్ అండి ఇది అందులోనే ఇది గ్రీన్ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ పల్లు ఇలాగే ఉంటుంది బ్లౌజ్ ఇలా వస్తుంది స్క్రీన్ షాట్ అందులో గ్రే గ్రే అండి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ స్క్రీన్ షాట్ ఇది ఎగ్జాక్ట్ కలర్ ఇలాగే ఉంటాయండి కలర్ వేరే ఏమీ కనిపించట్లేదు సెల్లో కరెక్ట్గా వస్తున్నాయి స్క్రీన్ షాట్ సమ్మర్ కాబట్టి అందరికీ కలంకారీ కలెక్షన్ చేశాను అంటే కాటన్ శారీ కలెక్షను
ఇప్పుడు ఇంకంతా సమ్మర్ వచ్చేసింది కాబట్టి మనకి ఈ చీరలే బాగుంటాయి. ఇది కూడా క్రాస్ డిజైన్ కలంకారీ బ్లౌజ్ తో. తర్వాత నా వీడియోల్లో చాలా మంది మనీ వేసేసి సారీ ఆర్డర్ తీసుకున్న వారు ఉన్నారు. వారంతా మళ్ళీ ఒకసారి హాయ్ పెట్టవలసిందిగా అంటే చాలా అడుక్కి వెళ్ళిపోయినాయి మెసేజ్లు. ఒకసారి పెడితే ఇవాళ వారి శారీస్ అందరూ ఒక 10 మంది వరకు ఉన్నారు. వారందరి శారీస్ ఈరోజు నేను డిస్పాచ్ చేస్తానండి. లేట్ అయినందుకు నన్ను మన్నించాలి, ఏమనుకోద్దు. ఊర్లో లేనందుకే డిలే అయిపోయిందండి. ఇంతవరకు మీకు కాటన్ శారీస్ అంటే కలంకారీ ఫ్రెండ్స్తో ఇవన్నీ ముందుకు వచ్చేసాను. మీరు ఇంతకుముందు నాది ఆర్డర్ తీసుకున్న వారంతా కూడా ఒకసారి హాయ్ అని ఈ వీడియో చూసిన వెంటనే నాకు పైకి వస్తే మీ అడ్రస్ స్క్రీన్ షాట్ శారీ కూడా ఒకసారి పెట్టండి. మీకు ఈరోజు నేను డిస్పాచ్ చేస్తాను, చేసేసి ట్రాకింగ్ ఐడి పెడతానండి అని తెలియచేసుకుంటూ మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి. నమస్తే అండి.